ఇక్కడ మాస్గా ఆటో డ్రైవర్ వేషన్లో తిరిగిన డీకే శివకుమార్ ఇంపాక్టా ఇవన్నీ బేస్ చేసుకుని ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఫుల్గా సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళకే పెద్ద షాక్ అయింది బస్సులు ఫ్రీ అన్నాక ఆటోలు ఎక్కేవాళ్ళు కరువైపోయారు చివరికి ఇదివరకు రోజుకి ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు పల్లె ప్రాంతాల్లో పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల వరకు బెంగళూరు లాంటి ప్రాంతాల్లో సంపాదించే ఆటో డ్రైవర్లకి ముప్పై నుంచి వంద రూపాయలు కూడా రావట్లేదట మాక్సిమం జెంట్స్ ఎవరైనా ఎక్కితే ఎక్కుతున్నారట వాళ్ళు మ్యాక్సిమం జెంట్స్ వచ్చేటప్పుడు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్నే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లేడీసే కాస్త ఆటోలు ఎక్కేది ఈ మన సర్వీస్ ఆటోల టైప్లో ఎక్కేది కానీ మామూలు ఆటోల టైప్లో ఎక్కేది కానీ బస్సులు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కట్లా దాంతో ఇప్పుడు ఒక్కసారిగా నడి రోడ్డు మీద పట్టమైంది ఒక ఎత్తు రెండవది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అకస్మాత్తుగా పెంచిన కరెంట్ ఛార్జీలతో వ్యాపార సంస్థ ఒక్కసారిగా దారుణమైనటువంటి ప్రెషర్ ఫేస్ చేస్తున్నాయి వాళ్ళు ఈ నెల ఇరవై రెండుని బంధుకు పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో ఇంకా చాలా వింతలు జరిగితే లబ్ధి పొందే వాళ్ళు వదులుకోరు నష్టపోయేటువంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు ఏం జరుగుదో చూద్దాం